నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి ఇతర సమాజాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన మాతా శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాము నిరుద్యోగం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఇబ్బందులు పెడుతుందండి పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన మహానుభావులు కూడా ఇప్పుడు ఉద్యోగం లేక నిన్నగాక మొన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు గురుగారు మాకు ముగ్గురు పిల్లలు ఉద్యోగం లేదు కుటుంబం గడిచేటట్లుగా లేదు ఎలా మేము జీవించగలుగుతాము స్వామి మా కుటుంబానికి దారి ఏమిటండి అని అడిగారు నాకు కూడా మనసు ఎంతో బాధ కలిగింది ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద చదువులు చదివిన మేధావులందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలలో కంపెనీలలో నుంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో నుంచి పెద్ద పెద్ద వేరే రకమైన కంపెనీలలో నుంచి విదేశం నుంచి వచ్చి మన ఇక్కడ పెట్టి ఇండియాలో పెట్టుకున్న అటువంటి కంపెనీలలో నుంచి కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో నుంచి ఎందరినో ఉద్యోగాలలో నుంచి వారిని తగ్గించి కొందరినే నిలిపి నడిపిస్తున్నారు మరి అందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించకుండా కొందరినితో నడిపించేటప్పుడు మిగతా వారందరూ ఇబ్బంది పడుతున్నారు కదా వారు మిగతా వారందరూ కూడా భయపడవలసిన అవసరం ఏమి లేదండి పరమేశ్వరుడు అనేటి వాడు ఒకడు ఉన్నాడు మీరు మనోధైర్యాన్ని కోల్పోవలసినంత అవసరం లేదు ఉద్యోగం లేదు అనేటి ఒక బాధపడవలసిన అవసరం లేదు పరమేశ్వరుని పూజ చేయండి భగవంతుని ఆశీర్వాదం తీసుకోండి భక్తులను సంతరించుకొని మీరు మంచి మనస్సుతోని మీ యొక్క ధైర్య సాహసంతోని మళ్ళీ మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయిస్తూనే ఉండాలి కంపల్సరీగా మీకు వేరే కంపెనీలలో అప్లై చేసుకోండి గవర్నమెంట్లో అప్లై చేసుకోండి లేకపోతే ప్రైవేట్లో అప్లై చేసుకోండి తప్పకుండా మీకు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఒక మంచి అనేది కలుగుతుంది అనే ఒక పరిపూర్ణమైన నమ్మకం నాలో ఉంది కాకపోతే ఈ రెండు నెలలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటారు ఏప్రిల్ 14 అయిపోతే ఉగాది తదుపరి ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభదినం అనేది ఏర్పడుతుంది నిరుద్యోగులకు అందరికీ కూడా గవర్నమెంట్ వారి యొక్క పరిమితులతోనే వారికి కూడా కొన్ని ఉద్యోగాలు ప్రాప్తించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఖచ్చితంగా కొన్ని మేము ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా మేము భర్తీ చేస్తాము అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అందరూ కూడా లెక్కలేసి చెప్పండి మీ అని ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు ఇటు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా చెప్తున్నారు ఇదే మాదిరిగా మళ్ళీ మన ప్రైవేటు సంస్థలలో కూడా ఖచ్చితంగా కంపెనీలు మళ్ళీ ఓపెన్ అయ్యి నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది ఏప్రిల్ తర్వాత ఉద్యోగ ప్రాప్తం అనేది ఖచ్చితంగా అందరికీ ప్రాప్తించే యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనోధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దండి తప్పకుండా ఉద్యోగరీత్యా అందరికీ కూడా ప్రాప్తించే యోగము పరమేశ్వరుడు తప్పకుండా కలగజూపుతాడు మంచి జరుగుతుంది ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి